وعليكم السلام ورحمة الله وبركاته. الله أكبر الله أكبر، لا إله إلا الله، والله أكبر الله أكبر، ولله الحمد. ఇది కేవలం పండుగ సందర్భంలో సహాబాలు చదువుతూ ఉండేవారు అని మనకు తెలుస్తుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా అల్లాహు అక్బర్ అన్న పదం, లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న పదం, వల్హమ్దులిల్లాహ్ దానినే కొంచెం మార్చేసి వలిల్లాహిల్హమ్ద్ అని ఇక్కడ ఉంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన హదీఫుల్లో మనకు మన సామాన్య రోజుల్లో చదవడానికి సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, దీని యొక్క ఘనతలు చాలా చాలా ఉన్నాయి. ఒక్క ఘనత కనీసం గుర్తుంచుకున్నా కానీ మనకు సరిపోతుంది. అదేమిటంటే సహీ ముస్లిం షరీఫ్లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు ఈ నాలుగు పదాలు. ఇప్పుడు నేను చెప్పాను కదా, సుబ్హానల్లాహ్ ఒక పదం, అల్హమ్దులిల్లాహ్ రెండవ పదం, లా ఇలాహ ఇల్లల్లాహ్ మూడో పదం, అల్లాహు అక్బర్ నాలుగో పదం. ఈ నాలుగు పదాలు నాకు ఈ పూర్తి ప్రపంచం మరియు అందులో ఉన్న సమస్తానికంటే ఎంతో ప్రియమైనవి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా చదివేవారు, మరియు ఇవి అల్లాహకు చాలా ప్రియమైనవి అని తెలిపారు. అయితే మనం సామాన్య రోజుల్లో ఈ సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ చదువుతూ ఉండాలి. పండుగ సందర్భంలో అది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. దాని యొక్క అర్థం మీరు అడిగినట్లు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అల్లాహ్ చాలా గొప్పవాడు, అల్లాహ్ చాలా గొప్పవాడు, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవడూ లేడు, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, మరియు అల్లాహ్ చాలా గొప్పవాడు, అల్లాహ్ చాలా గొప్పవాడు, వలిల్లాహిల్ హమ్ద్, అల్లాహ్ కొరకు మాత్రమే సర్వ ప్రశంసలు స్తోత్రములు. నయే వీడియోస్ కే లియే రాబతా కీజియే ఫేస్బుక్ మొహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ, వాట్సాప్ 009665335458589, ట్విట్టర్ నసీర్ 1974, యూట్యూబ్ GDK నసీర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆప్కో ఖుషియా నసీబ్ కరే. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.